తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇంకా పెద్దగా పుంజుకోలేదనే అనిపిస్తుంది. అయితే ఇప్పటికే 3 అభ్యర్థుల జాబితాలో 88 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, వారంతా ఇప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కావడంతో అభ్యర్థుల కేరు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత టాప్ కేర్ లో పెట్టనున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బండి సంజయ్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో జయదేవకర్, రాజేష్ సింగ్ పాల్గొంటారు. అయితే రేపటి నుంచి కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పాదయాత్ర కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభమవుతుందని, ఒకవైపు కరీంనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసేందుకు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సుడిగాలి పర్యటన 8న ప్రారంభం కానుంది. అయితే సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల పర్యటనతో సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 2 చోట్ల పోటీ చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్తో పాటుగా సీఎం కేసీఆర్ పై కామారెడ్డిలో కూడా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో రేపు కొడంగల్లో నవంబర్ 10న కామారెడ్డిలో రేవంత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. గజ్వేల్లో కేసీఆర్ పై ఈటల, కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీ చేస్తుండటంపై ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇక రేవంత్ కామారెడ్డి బరిలో ఉండటంతో షబీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీకి దిగనున్నారు. కాగా సీఎం కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.